హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. పొద్దున్నే పూలు కోస్తా ఉన్నాం నేను మా అమ్మ. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయింది. మా అమ్మ అయితే స్నానం చేసేసి మంచిగా దేవుడికి పూలు కోసుకుంటుంది పూజ చేయడం కోసం. నేను మటుకు ఫ్లవర్ పాట్లో పూలు డెకరేట్ చేద్దామని చెప్పి కోస్తున్నాను. ఇంకా అసలు 7 గంటలకే చూడండి ఎండ ఎంత బాగా వచ్చేసిందో. మామూలుగా ఇంటి దగ్గర అపార్ట్మెంట్లో అయితే నాకు 7కి అసలు ఏం తెలియదు. కాలేజ్ కానీ లేకపోతే సెలవు రోజు కానీ అయితే మనం లేసేది 7కే అనుకోండి. రోజు అయితే 6 గంటలకు లేస్తాను, పెద్ద ముందేం లేను. కానీ ఇక్కడ 7 గంటలకు బోల్డ్ అన్ని పనులు చేసేసాను నేను. అదే తేడా మనకి, టౌన్లో ఉండే వాళ్ళకి, ఊర్లో పల్లెటూరులో ఉండే వాళ్ళకి. టౌన్లో ఉన్నా మరీ దారుణంగా అపార్ట్మెంట్లు అయితే ఉండకూడదు బాబోయ్, ఎందుకంటే ఇండిపెండెంట్ హౌస్లో అయితే కొంచెం ఎండ తెలుస్తుంది కాబట్టి ఓ లేట్ అయిపోతుంది అనేది మనకు ఒక టైం అనేది తెలుస్తుంది. ఇక్కడ అది లేదు కదా, ఎంత అవుతుందో ఏమవుతుందో. మనం లేచామా నిదానంగా చేసుకుందాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 11కి నేను చేసేది సెలవు రోజుల్లో. అట్లా అన్నీ పొద్దున్న చేయాల్సింది, మధ్యాహ్నం చేయాల్సింది, సాయంత్రం, ఇలాగ మొత్తం పోస్ట్ పోన్ అయిపోయి అంతా చిందరవందర గందరగోళంగా ఉంటుంది అనుకోండి. రోజు అయితే సెలవు రోజులు అయితే మరీ దారుణంగా ఉంటుంది. ఇక్కడైతే మొత్తం 9 అన్ని పనులు అయిపోయాయండి, ఆల్మోస్ట్ 1 కూడా అయిపోయింది. ఈరోజు మా అమ్మ ఊరికి వెళ్తుంది, అందుకని పొద్దున్నే వంట అయితే స్టార్ట్ చేశాను. పూజ చేసుకునేసరికి నేను ఫ్లవర్ పాట్ అయితే డెకరేట్ చేసేసాను. చూడండి సూపర్గా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. ఇంకా ఇంకా ఏదో చెప్తున్నానే, అదే ఈ ఎండ వెలుతురు ఇదే కదా. అస్సలు మనం ఏ ప్లేస్లో ఉన్నా ఏ ఇంట్లో ఉన్నా ముందైతే వెలుతురు ఇంట్లోకి వచ్చేలాగా కనీసం కట్టనన్నా తీసుకుంటే బెటర్ ఏమో కొంచెం అన్నా తెలుస్తుంది, లేకపోతే అంతేరా బాబాయ్ అనిపించింది నాకు అయితే. డిఫరెన్స్ తెలిసింది. చీకటిగా ఉంటే ఏంటంటే మనకి పని చేయాలనిపించదు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీరైతే పర్టికులర్గా అబ్జర్వ్ చేయలేము, నాకు రోజు జరిగేది అదే. నాకైతే అక్కడ చీకటిగా ఉంటుంది ఇల్లంతా. అలా చీకటిగా ఉండడం వల్ల ఏంటంటే టైము అర్థం కాక ఎప్పుడు పడితే అప్పుడు టైం సెన్స్ లేదు అసలు. అది కరెక్ట్గా చెప్పాలంటే అలా అయిపోతాయన్నమాట పనులు. అలా కాకుండా మంచిగా వెంటిలేషన్ అనేది ఇంట్లోకి వస్తూ ఉంటే, మనకి బాగా గాలి వెలుతురు వస్తా తెలుస్తూ ఉంటే ఎప్పటి పనులప్పుడు చకచకా చేసుకోవచ్చు, మనిషికి కూడా హుషారుగా ఉంటుందండి. నాకు అర్థమైంది ఈ రెండు ఇళ్ళల్లో, అంటే నెల్లూరులో నేనుండే ఇంట్లో, ఇక్కడ ఊరికి వస్తే ఇంట్లో డిఫరెన్స్ నాకు అర్థమైంది ఇదే. సర్లేండి, ఇప్పుడు ఆ గొడవ అంతా ఎందుకు కానీ, ఎన్నిసార్లు చెప్పినా నా బాధ అయితే ఎవరికి అర్థం కాదు. ఆ ఇంట్లోంచి నేను ఇటు పోలేను కానీ బట్టలు అయితే ఆరేశాను. మా అమ్మ పూజ చేసుకుంటా ఉంది, ఈలోగా ఒక సైడ్ నెయ్యి తనవి కరగబెట్టడానికి పెట్టింది. నేనైతే కుక్కర్లో సాంబార్ కోసం పప్పు పెట్టేశాను, పూజ అయితే కంప్లీట్ చేసేసింది. ఆ తర్వాత పప్పు ఉడికింది కదా, ఇంకా అమ్మ సాంబార్ చేసేస్తుంది. నేను ఇంకా విడిగా బయట ఏమైనా పనులు ఉంటాయి చూద్దాం అనుకుంటున్నా. అటు సైడ్ ఏమో ఇడ్లీ పెట్టేసింది. నేనేం చేస్తున్నా, బయట బట్టలు ఆరేశాను కదా, ఒక 5 నిమిషాలు మొత్తం పడిపోతాయి కింద, విపరీతంగా గాలి వస్తుంది సందులో. అందుకని ఫస్ట్ వెళ్ళి వాటికి క్లిప్పులు పెట్టాలి, లేకపోతే అన్నీ కింద ఉంటాయి, మళ్ళీ ఫస్ట్ నుంచి ఆరేసుకోవాల్సి వస్తుంది. ఇలా సందులో మొత్తం ఆరేశాను, గట్టిగా ఒక గంటలో ఆరిపోతాయండి బట్టలు మొత్తం. ఇంకా లేట్ కూడా అవసరం లేదు, ఒక గంటకి తీసేసుకోవచ్చు, మంచిగా గాలి వచ్చేస్తుంది సందులోంచి. ఇలా మొత్తం ఆరేసిన తర్వాత క్లిప్పులు పెట్టేసి చూడండి, 7:30 కూడా కాల ఎండ ఎట్లుందో, విపరీతంగా ఎండ కాస్తుంది. ఇంకా తులసిడి చూపిస్తానండి, మా నాయనమ్మ ఏందో అబ్జర్వ్ చేస్తుంది ఇక్కడ నించొని. ఏం లేదు, కోళ్ళు ఉన్నాయి చాలా, అవి ఎక్కడ కుక్కలు తీసిపోతాయని చెప్పి వాటిని కొంచెం గమనిస్తూ ఉంటుంది, ఇంటి చుట్టూరా అటు ఇటు తిరుగుతా. ఇంకా ఇక్కడ తులసిడి చూడండి, బాగా వచ్చింది కదా. మొన్న ఎప్పుడో మొన్న రాత్రి కొంచెం చినుకులు పడినాయి, ఆ చినుకులకి కొంచెం పచ్చగా బాగా ఫ్రెష్గా అనిపిస్తుంది. సాంబార్కి పప్పు అయితే ఉడికిపోయింది, ఇక ముక్కలు అన్నీ వేసేసి పులుసు పొయ్యి మీద పెట్టేస్తుంది. ఒక్క విజిల్ అయితే చాలు సాంబార్ అయిపోతుంది. ఇడ్లీ కూడా ఉడికిపోయింది. ఇక బ్రేక్ఫాస్ట్ చేసేసి మా అమ్మ అయితే ఊరిదాకా వెళ్ళేసి వస్తానండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత మజ్జిగ చేయాలి. ఆ తర్వాత నేను కొంచెం అదే చెప్పాను కదా, 10:30 అవుతుంది పూజ స్టార్ట్ అయ్యేలోపు, అప్పటికంతా నేను గుడికి వెళ్ళిపోతాను. ఇడ్లీలోకి కారపొడి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది కదా, నేనైతే అలాగే తింటాను. నాకు చట్నీలు అవన్నీ పడవు, కారం నెయ్యి, ఈ టమోటా పచ్చడి అయితే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇది, నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి మరైతే.